హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కరెక్టా కబుర్లు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. చెప్పును కూడా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మా శ్రీజ బల రెడీ అయింది చూడండి. దీపావళి మాత్రం బల రెడీ అయ్యి లక్ష్మి పూజ చేస్తుంది. दीपावली मैं ब्रह्मांड लक्ष्मी पूज పూజ చేసుకున్నాం చూడండి. ఈ రోజు నేను ఐశ్వర్య దీపం పెట్టుకున్నాను. ఇదిగోండి ఇక్కడ ఐశ్వర్య దీపం అంటే ఏం లేదండి, కింద ముగ్గేసి నేను ముగ్గేసినాం గానీ అది వైట్ మీద కనబడడం అన్నమాట. ముగ్గేసేసుకొని ఒక ప్రమిదలో ఉప్పు పోసేసుకొని ఉప్పు మీద మళ్ళీ ఇంకో ప్రమిద పెట్టి దీపం వెలిగించుకుంటే ఐశ్వర్య దీపం అంటారంట. ఉప్పు దీపం అని కూడా అంటారు. మామూలుగా ఫ్రైడే ఐశ్వర్య దీపం వెలిగించుకుంటే చాలా మంచిదంట, కానీ నేను ఫ్రైడే ఏమి ఎప్పుడు వెలిగించి ఇదే ఫస్ట్ టైం అండి నేను వెలిగించడం కూడా. అందరు చెప్తుంటే యూట్యూబ్లో విని నేను కూడా ఈరోజు అమావాస్య లక్ష్మీ పూజ అందరూ చేసుకుంటారు దీపావళి రోజు అని చెప్పి ఈరోజు వెలిగించుకున్నాను నేను. చూడండి మీరు కూడా ఎప్పుడన్నా ఫ్రైడే వెలిగించుకోవాలనుకుంటే వెలిగించుకోండి. ఆ ఉప్పు ఏం చేయాలా అనే డౌట్ రావచ్చు, కానీ అది ఉప్పు ఎట్టా వాటర్లో బాగా కరిగిపోతుంది కాబట్టి వాటర్లో కరిగి చేసుకొని ఎక్కడైనా చెక్కల్లో పోసేసినా ఇబ్బంది లేదంట. మీరు ఇంకా డీటెయిల్ గా కావాలంటే యూట్యూబ్ లో ఎక్కడ పెట్టిన ఐశ్వర్య దీపం అని కొట్టారంటే ఇంకా చాలా వివరాలు వస్తాయి అన్నమాట. నాకు ఇంకా పెద్దగా తెలియదు, నేను పెట్టుకున్నాను కాబట్టి నేను చూపిస్తున్నా, మీరు కూడా పెట్టుకోండి. లక్ష్మీ పూజ చేసుకున్నారు చూసారు కదా. Thank you.